अंदर की नमस्कार। आंध्र प्रदेश शासन सभा स्पीकर तम्मिनेनी सीताराम गारू 2019 संवत्सरंलो स्पीकर अयिन तर्वात उन्नत चदुवु कोसं उस्मानिया यूनिवर्सिटी परिधिलोनी महात्मा गांधी ला कॉलेजीलो एलएलबी कोर्स 3 संवत्सराल कोर्सुलो अड्मिशन पोंदारु। इदि अकाडमिक इयर 2019-20 की हाल टिकेट नंबर 17241983-1298। इदि हाल टिकेट नंबर 2019-20 संवत्सरंलो अड्मिशन मोदटि संवत्सरानिकि अड्मिशन पोंदारु। मामूलुगा 5 संवत्सराल एलएलबी कोर्सु चेस्ते इंटर्मीडियट पास अयिंटे सरिपोतुंदि। कानी 3 संवत्सराल एलएलबी कोर्सु चदवालंटे ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి లేదా డిగ్రీకి సమానమైనటువంటి అర్హత ఉన్నటువంటి కోర్సు కంప్లీట్ చేస్తే మాత్రమే ఎల్ఎల్బి 3 సంవత్సరాల కోర్సు చేయడానికి అర్హులు। మరి ఆ రకంగా ఉంటే డిగ్రీ డిస్కంటిన్యూ చేసి డిగ్రీ మధ్యలోనే వదిలినటువంటి తమ్మినేని సీతారామ గారు ఎల్ఎల్బి 3 సంవత్సరాల కోర్సులో అడ్మిషన్ ఎలా పొందారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయినటువంటి పరిస్థితి। ఆయన ఏ రకంగా అడ్మిషన్ పొందాడు అనేది ఇప్పటికీ అర్థం గానటువంటి విషయం। తాను డిగ్రీ చేయలేదు అనేది అనేక టీవీ ఛానళ్ళల్లో కూడా పలు సందర్భాల్లో తానే స్వయంగా ఇచ్చాడు। ఆ ఇంటర్వ్యూలో తన స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోటబొమ్మల్లో అని అదే రకంగా టెక్కల్లో స్కూల్ ఎడ్యుకేషన్ అని ఇంటర్మీడియట్ శ్రీకాకుళంలో అని కూడా తానే స్వయంగా ప్రకటించినటువంటి ఉంది। అదే రకంగా ఐ డ్రీమ్ నాగరాజ్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా స్వయంగా చెప్పాడు, అది కూడా ఒకసారి వినండి। ఇప్పుడు కోటబొమ్మల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, టెక్కలిలో స్కూల్ ఎడ్యుకేషన్, శ్రీకాకుళంలో స్కూల్ ఎడ్యుకేషన్, అలాగే ఇంటర్మీడియట్ శ్రీకాకుళం, డిగ్రీ శ్రీకాకుళం, డిగ్రీ నేను అసంపూర్తిగా విడిచిపెట్టేశాను సార్. డిగ్రీ తానే స్వయంగా చెప్పాడు నేను డిగ్రీ అసంపూర్తిగా వదిలేశానని చెప్పినటువంటి తమ్మినేని సీతారామ గారు। అదే రకంగా 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ఆముదాల వలస నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎన్నికల అప్డేట్లో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు తాను డిస్కంటిన్యూడ్ డిగ్రీ అని చెప్పాడు। దాంట్లో కూడా ఎన్నికల అప్డేట్కు సంబంధించినటువంటి చూస్తే ఆయన 2019లో ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి ఎన్నికల అప్డేట్, ఈ అప్డేట్ ఇవాళ నెట్లో ఉంది, ఎవరైనా కూడా సెర్చ్ చేసి చూడొచ్చు। ఎన్నికల అప్డేట్లో కూడా పార్ట్ బిలో పాయింట్ నెంబర్ 11లో హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిస్కంటిన్యూడ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శ్రీకాకుళం అని చాలా స్పష్టంగా ఎన్నికల అఫిడవిట్లో 2019 సంవత్సరంలో తానే స్వయంగా తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాడు। ఒకవైపు టీవీల ఇంటర్వ్యూలో చెప్పాడు, రెండోది ఎన్నికల అఫిడవిట్లో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి తమ్మినేని సీతారామ గారు మరి 2019లో స్పీకర్ కాగానే అదే సంవత్సరం ఎల్ఎల్బి 3 సంవత్సరాల కోర్సులో అడ్మిషన్ ఏ రకంగా పొందారు, నెలల వ్యవధిలోనే డిగ్రీ సర్టిఫికెట్ ఏ రకంగా సంపాదించారు, డిగ్రీ సర్టిఫికెట్ ఏ రకంగా వచ్చింది అనేది కూడా తాను చెప్పవలసినటువంటి అవసరం ఉంది। రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి తమ్మినేని సీతారామ గారు తమకేమన్నా ఉన్నత చదువుల కోసం ఏమన్నా మినహాయింపులు ఉన్నాయా? ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు కూడా ఇట్లా ఉన్నత హోదాల్లో ఉన్న వారికి, స్పీకర్ హోదాలో ఉన్న వారికి, రాజకీయ పదవులలో ఉన్న వారికి మీరు ఉస్మానియా యూనివర్సిటీ వారు కూడా ఏమన్నా మినహాయింపులు ఇస్తుండ్రా, మీరు కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఇద్దరిని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను। డిగ్రీ లేకుండానే చేసినటువంటి తమ్మినేని సీతారామ గారు ఇవాళ శాసనసభల నీతులు నీతి చంద్రిక వల్లిస్తున్నారు, నీతులు చెప్తున్నారు, వేదాలు వల్లిస్తున్నారు, అనేక రకాలైనటువంటి శాసనసభలో జరుగుతున్న తీరును తాను తీవ్ర ఆవేదనకు చెందుతున్నట్టు, కలత చెందుతున్నట్టు, బాధపడుతున్నట్టు, ఈ స్థానంలో ఎందుకు కూర్చుంటున్నా అని ఆవేదన చెందుతున్నట్టు నిట్టూర్చిగార్చేటువంటి తమ్మినేని సీతారామ గారు, ఇన్ని నీతులు చెప్పే తమ్మినేని సీతారామ గారు
ఈ అనైతికమైనటువంటి పద్ధతిలో మీరు డిగ్రీ చేయకుండానే డిగ్రీ అసంపూర్తిగా ఉండి డిగ్రీ మధ్యలోనే వదిలేసి ఎల్ఎల్పిలో కోర్సులో అడ్మిషన్ పొందడం ఎంతవరకు సమంజసం? ఇది మీకు నీతిగా అనిపిస్తుందా? ఇది ఎంతవరకు సమంజసం? ఇవాళ అడ్మిషన్ ఏ రకంగా పొందారు అనేది కూడా మీరు స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తమ్మినేని సీతారాం గారు మీరు ఇద్దరు కూడా స్పందించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ తమ్మినేని సీతారాం గారు అంటే ఒక వ్యక్తే కాదు, ఆమదాల వలసకు ఎమ్మెల్యేనే కాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కాకుండా 175 మంది ఎమ్మెల్యేలకు నువ్వు ఒక అధ్యక్షునివి, అధిపతివి, అటువంటి వ్యక్తివి, నిత్యం నీతులు చెప్పేటువంటి వ్యక్తివి, నీతులు వల్లించేటువంటి వ్యక్తివి. ఏ రకంగా ఇలా ఈ రకంగా తప్పుదారిలో డిగ్రీ చేయడం అనేది, డిగ్రీ లేకుండానే మీరు ఎల్ఎల్బి చేయడం అనేది ఏ రకంగా సాధ్యమవుతుందని. దీనిని బట్టి అసలు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీల్లో కొన్నింటిలో ఎంతమంది కేటుగాళ్ళు అడ్వకేట్లు అయ్యారో, కేటుగాళ్ళు అయ్యారో, ఇది ఏ రకంగా ఇంత ఈజీగా కాగలుగుతుంది? ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నవాళ్ళే నిర్లజ్జగా ధైర్యంగా ఎవరు ఏమి చేయలేరనే ఉద్దేశంతో యథేచ్ఛగా డిగ్రీలు లేకున్నా అడ్మిషన్లు పొందుతుంటే ఇంకా అసలు ఎన్ని వందల ఇటువంటివి ఇందులో ఏం జరుగుతాయనేది కూడా మనం ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈ వ్యవస్థ మీద సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపించవలసినటువంటి అవసరం ఉంది. అసలు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ఎన్నున్నాయో ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే తమ్మినేని సీతారాం గారికి, మీ దగ్గర ఉన్నటువంటి పట్టాలు ఏమిటో, మీ చదువులు ఏమిటో, మీ సర్టిఫికెట్లు ఏమిటో శాసనసభ సాక్షిగానో, మీడియా సమక్షంలోనో, ఇవాళ ప్రజావేదికల ముందో, ఆమదాల వలస ప్రజల ముందో నీ యొక్క నిజాయితీని నిరూపించుకోవలసినటువంటి అవసరం ఉంది. నిజంగానే మీకు డిగ్రీ ఉంటే ఇవాళ మీరు బహిర్గతం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకనే దీని మీద తమ్మినేని సీతారాం గారు స్పందించాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. ఇవాళ స్పందించడం కోసం వెయిట్ చేస్తాను. తాను నిజాయితీ నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా డిస్కంటిన్యూడ్ అయినటువంటి వ్యక్తి ఇవాళ అడ్మిషన్ పొందారో తేల్చడం కోసం ఇవాళ ముందుకు పోతుంది తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా మనవి చేస్తూ ఇవి ఉస్మానియా యూనివర్సిటీ అధికారులను కలుస్తాం. ఇవాళ అందరినీ కూడా కలిసి ఈ జరిగేటువంటి వ్యవస్థలు లోపాలను మొత్తం బయటికి తీస్తాం. అసలు ఇందులో ఏం జరిగిందని బయటికి రావాల్సింది ప్రధానంగా ఉన్నదని డిమాండ్ చేస్తూ తమ్మినేని గారు మీరు త్వరలోనే స్పందించి నా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. సర్కారు హెల్ప్ చేసింది అంటే అందులో ఎవరు హస్తం ఉంది? యూనివర్సిటీ అధికారులు ఉందా? ప్రభుత్వం హస్తగతం ఉందా? దాని మీదనే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరపమంటున్నా. ఇవాళ అనేక మంది విద్యార్థులు డిగ్రీలు లేకుండా సంవత్సరాల తరబడి చదువుతున్న వారికి ఇతని వల్ల ఇంకొకటి అడ్మిషన్ కోల్పోయినట్టుగా, ఒక నిజమైనటువంటి విద్యార్థి అడ్మిషన్ కోల్పోయినట్టు కదా, ఒక శాసనసభ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులే డైరెక్ట్గా డిగ్రీ లేకుండా ఫర్దర్ కోర్సులు జాయిన్ అయితే ఆ చదువులు ఎందుకు, కింద ఉన్నటువంటి కోర్సులు ఎందుకు? ఇవాళ ఇంటర్ చదవాలంటే 10th పాస్ కావాలి, డిగ్రీ చదవాలంటే ఇంటర్ పాస్ కావాలి. ఇవాళ నువ్వు డైరెక్ట్ డిగ్రీ చదివేటువంటి అవకాశమే కనుక ఇచ్చినావనుకో, ఈ వ్యవస్థ మొత్తం పతనం అవుతుందిగా. అందుకనే ఇందులో ఎవరి పాత్ర ఎంతుంది అనేది స్పష్టంగా తేలాలి. అందుకనే రేపో ఎల్లుండో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని కూడా కలిసి ఈ వ్యవస్థ మీద అసలు ఏ రకంగా అడ్మిషన్ పొందారు, అసలు ఏమైనా సర్టిఫికెట్లు సబ్మిట్ చేశాడా, అసలు ఏమున్నాయని వాళ్ళు బహిర్గతం చేయవలసినటువంటి అవసరం ఉంది అని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. వీసీ గారిని కలుస్తాను. అదే రకంగా ఇతను అడ్మిషన్ పొందినటువంటి అడ్మిషన్ ఫామ్లు అన్నీ కూడా తీయాలి. అతను ఎంట్రన్స్ కూడా రాసిందా లేదా అనే ఇంకొక అనుమానం ఉంది. ఇవన్నీ కూడా బయటికి రావాలంటే చట్టబద్ధ సంస్థలతోటి ఇలా విచారణ జరిపించాలని చెప్తున్నాం. ఇవి జరిపే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. వీటితో పాటు విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసే విద్యార్థులకు కూడా ఉస్మానియా జరిగేటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాల మీద విద్యార్థి సంఘాలకు కూడా వివరించి వాళ్ళ మద్దతు తీసుకొని కూడా ముందుకు పోతామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సర్కారు హెల్ప్ చేసింది అంటే అందులో ఎవరు హస్తం ఉంది? యూనివర్సిటీ అధికారులు ఉందా? ప్రభుత్వం హస్తగతం ఉందా? దాని మీదనే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరపమంటున్నా. ఇవాళ అనేక మంది విద్యార్థులు డిగ్రీలు లేకుండా సంవత్సరాల తరబడి చదువుతున్న వారికి ఇతని వల్ల ఇంకొకటి అడ్మిషన్ కోల్పోయినట్టుగా, ఒక నిజమైనటువంటి విద్యార్థి అడ్మిషన్ కోల్పోయినట్టు కదా, ఒక శాసనసభ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులే డైరెక్ట్గా డిగ్రీ లేకుండా ఫర్దర్ కోర్సులు జాయిన్ అయితే ఆ చదువులు ఎందుకు,
చిన్న ఉన్నటువంటి కోర్సులు ఎందుకు? ఇవాళ ఇంటర్ చదవాలంటే టెన్త్ పాస్ కావాలి, డిగ్రీ చదవాలంటే ఇంటర్ పాస్ కావాలి. ఇవాళ నువ్వు డైరెక్ట్ డిగ్రీ చదివేటువంటి అవకాశమే కనుక ఇచ్చినావనుకో, ఈ వ్యవస్థ మొత్తం పతనం అవుతుందిగా. అందుకనే ఇందులో ఎవరి పాత్ర ఎంతుంది అనేది స్పష్టంగా తేలాలి. అందుకనే రేపో ఎల్లుండో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని కూడా కలిసి ఈ వ్యవస్థ మీద అసలు ఏ రకంగా అడ్మిషన్ పొందారు, అసలు ఏమైనా సర్టిఫికెట్లు సబ్మిట్ చేశాడా, అసలు ఏమున్నాయని వాళ్ళు బహిర్గతం చేయవలసినటువంటి అవసరం ఉంది అని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. వీసీ గారిని కలుస్తాను. అదే రకంగా ఇతను అడ్మిషన్ పొందినటువంటి అడ్మిషన్ ఫామ్లు అన్ని కూడా తీయాలి. అతను ఎంట్రన్స్ కూడా రాసిందా లేదా అనే ఇంకొక అనుమానం ఉంది. ఇవన్నీ కూడా బయటికి రావాలంటే చట్టబద్ధ సంస్థలతోటి ఇలా విచారణ జరిపించాలని చెప్తున్నాం. ఇది జరిపే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. వీటితో పాటు విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసే విద్యార్థులకు కూడా ఉస్మానియా జరిగేటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాల మీద విద్యార్థి సంఘాలకు కూడా వివరించి వాళ్ళ మద్దతు తీసుకొని కూడా ముందుకు పోతామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.